हेलो एवरीवन वीडियो नैन दोस बैटर तो नागरू रकल दोस तैयार चूपा दाक मुझे ना चैनल फर्स्ट टाइम चूसते ना चैनल सब्सक्राइब मर्चीपक अलग दिन पक्न बेल आइकॉन उ कदा दाँ टैपे प्रति वीडियो नोटिफिकेशन मैं दोस की कावास दोस बैटर अलग फर्स्ट आफ् आल मन उल्लिकारा तैयार दाखिल कावास पदार्थ धनिया జీలకర్ర అలాగే మెంతులు ఈ మూడు మనం ఇందులోనే మిక్స్ చేసుకున్నాను నేను అలాగే ఎండు మిర్చి ఉల్లిపాయలు ఈ సైజ్ తరుక్కోవాలి ఫస్ట్ మనం ఈ ధనియాలు జీలకర్ర మెంతులు ఫస్ట్ వేయించుకొని అలాగే మన ఉల్లిపాయలు ఇవి కలిపి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి ఈ విధంగా మన ధనియాలు జీలకర్ర మెంతులు వేయించుకున్నాక ఇప్పుడు మనం ఎండు మిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఫస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక మనం పొట్ట తీసిన వెల్లుల్లిపాయలు ఈ మాత్రం చింతపండు వేసి ఇందులో మళ్ళీ మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మనం చింతపండు వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నాక మన వెల్లుల్లిపాయల్ని వేసుకొని ఇందులోనే మళ్ళీ కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మన ఉల్లికారాన్ని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా అవుతుంది మనం ఉల్లిపాయలు వేసిన తర్వాత వాటర్ అసలు యాడ్ చేయలేదండి ఉల్లిపాయలు ఉన్న వాటర్ తోనే మనకి ఇది ఇలాగా ముద్దగా అయిపోయింది ఇది మనం వాడుకున్న తర్వాత 10 డేస్ వరకు ఫ్రిజ్ లో మనం నిల్వ ఉంచుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని లైట్ గా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం ఫస్ట్ మనం ఉల్లి దోస ఎలా వేయాలో చూద్దాం ఈ విధంగా మన దోస కాలాక మన ఉల్లికారాన్ని వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇది మనం ప్లేన్ గా అయినా వేసుకోవచ్చు దోస ఉల్లికారం వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకున్నాక కొద్దిగా ఉల్లి తరుగు కొంచెం మిరపకాయలు కొద్దిగా అల్లం ముక్కలు వేసి కాసేపు వేయించుకొని తీసేసుకోవాలి మన దోస వేగిపోయిందండి ఇప్పుడు మనం ఫోల్డ్ చేసి తీసేసుకుందాం దీని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఎగ్ దోస ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు మనం రెండో దోసని వేసుకుందాం ఈ విధంగా లైట్ గా వేగాక మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని మన ఉల్లికారాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఉల్లికారం వేసుకున్న తర్వాత మన ఎగ్ లోని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వేసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఇందులోనే మనకి కారం ఉప్పు అన్ని ఉన్నాయి కనుక మనం ఇందులో సెపరేట్ గా వేసుకోవాలి ఇది కూడా వేసి మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇది కొద్దిగా లైట్ గా వేగాక మనం రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఎగ్ దోసకి మాత్రం ఓకేనండి మన ఎగ్ దోస రెడీ అయిపోయింది మనం తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం బటర్ దోస ఎలా వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం పాన్ లోని కొద్దిగా బటర్ వేసుకున్నాక దోస వేసుకుందాం ఇప్పుడు కడిగిన తర్వాత ఈ విధంగా బటర్ వేసుకున్నాక దోస వేసుకోవాలి ఈ విధంగా మనం వేగాక మనం ముందుగానే చేసి పెట్టుకున్నాము బంగాల్ దుంప అలాగే బటానీలు కలిపిసి ముందుగానే మసాలా దోస కోసం మనం రెడీ చేసి పెట్టుకున్నాము ఇది బటర్ మసాలా దోస ఇందులో మనకు కావాల్సినంత స్టఫ్ వేసుకొని దించేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక మనం తీసుకోవాలి ఈ విధంగా కొంచెం కాలాక మన నెక్స్ట్ దోస కొద్దిగా ఆయిల్ ఇక్కడ వేసుకొని అందులో మన క్యారెట్ తరుగు కొద్దిగా బీట్రూట్ తరుగు వేసుకొని మన చీజ్ ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి
అలాగే ఎండలో కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలి ఓకే నండి మన చీజ్ దోస రెడీ అయిపోయింది మనం ఇది ఫోన్ చేసి తీసుకుందాం ओके नंदी मैं नाग रकल दोस रेडी आई चीज दोस उदोस इधे एग् आम्लेट दोस मसाला बटर मसाला दोस इध मन की अल्लम चटनी तो वेरुशन पलकल चटनी तो तिंते चाला बहुत विधा चुस्को ये विधा वाने विषयानी चपंडी ना ना वीडियो कच्चे लाइक चयें षेर चयी అలాగే మీకు కూడా ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి నాకు చెప్పండి మళ్ళీ ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై